మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిలపక్షం 48 గంటల బంద్కు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పక్షాన బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలపక్షం ఎన్ని విధాలుగా నిరసనలు తెలుపుతున్నా స్థానిక ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని స్థానిక నాయకులు గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముందు ముందు అఖిలపక్షం నాయకులతో చర్చించి రెవెన్యూ డివిజన్ సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. చేరుకున్న సందర్భంగా 48 గంటల బంద్కు జేఏసీ తరఫున పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు సంపూర్ణ మద్దతు మాకు లభించింది. ప్రజల సహకారంతో బంద్ సక్సెస్ చేసుకోగలిగినాము. కాకపోతే అధికార పార్టీ నాయకులే వీళ్ళు ఓర్వలేక ఏదో దుష్ప్రచారం చేస్తారు. మీరు శతాబ్ది ఉత్సవాలు చేస్తారు కదా అన్న నిన్న, మీ శతాబ్ది ఉత్సవాలల్ల ప్రతి సంవత్సరం చేసే మైసమ్మ బోనాలు మా రజక సోదరులు మునూరుకాపు సోదరులు మలసేరు గడ్డకు బోనాలు తీస్తారు. మీరు ఆ బోనాలను కూడా మీ అధికార పార్టీ బోనాలను చూపెట్టడం ఎంత మటుకు సిగ్గుసేటు. మీరు మీరు కనీసం బోనాలు తీసి చెరువు పండుగ చేస్తే ఒక 50 మంది కూడా లేరు. మున్నాళ్ళు 60 ఉన్న ఒక 100 మందిలో 60-70 మంది మీ మున్సిపాలిటీ సిబ్బంది. ఎందుకు చేస్తారు ఈ దశాబ్ది ఉత్సవాలు? ఏం ఘనకార్యం చేసిరని ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇంకా ఈ కటోడు కట్టురి ఆ కటోడు కట్టురి అని అంటున్నావు అమ్మ. కానీ నీకు రామాయణపేట తిరిగే ముఖం లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఒక గంట ముంగట ఇక్కడికి వెళ్ళి పోయినావు, దొంగసాటుగా పోయినావు. కానీ డేరుగా ముఖం ముంగటికి వెళ్ళైతే ఓలే. ఇప్పటికైనా నువ్వు ఆల్రెడీ ఈయనకైనా నువ్వు ఆల్రెడీ బుద్ధి తెచ్చుకొని రామాయణపేట మీద ఏదైనా శ్రద్ధ వహించి మాకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నువ్వు రాబోయే కాలంలో రామాయణపేట తిరగనిచ్చుడు కాదు కదా. నిన్ను వెంబడించి తరిమి తరిమి కొట్టే రోజులు అతి తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయి. అంతేకాకుండా మేము సంవత్సరం కోలే పోరాడుతున్నాం. దేని గురించి ఒక 10 మాటలు మా సోదరులు జయ సోదరులు అందరూ అడిగారు. ఒక ఆధార్ సెంటర్ లేదు రామాయణపేటల, మళ్ళీ అలా స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఆధార్ సెంటర్ ఆల్రెడీ ఆధార్ వెరిఫికేషన్ అవసరం పడుతుందంటే కూడా ఆధార్ సెంటర్ కూడా పెట్టిపోయలేని స్థానిక నాయకత్వ లోపము ఎంత మట్టుకు ఉందో. అందుకే ఇవన్నీ అన్యాయం జరుగుతుంది కాబట్టి డివిజన్ కావాలని మేము కొట్లాడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఇప్పటికైనా మీ మొండి వైఖరి బంద్ చేసుకొని మీరు ఈ రోజుకైనా కూడా మీరు ఆల్రెడీ ఇప్పటికైనా రామాయణపేట డెవలప్మెంట్ కట్టుబడి మీరు రెవెన్యూ డివిజన్ ఇప్పించే వరకు మా పోరాటం ఆగదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, జై రామాయణపేట. రెవెన్యూ డివిజన్ వరకు మల్లి దశ ఉద్యమంలో 75 రోజులుగా ఎర్ర టెంటతో టెంట్ వేసుకొని జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేసినా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మ దేవేందర్ రెడ్డి గారు మరియు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఈ జేఏసీ దగ్గరికి వచ్చి మీ బాధ ఏంది, కనీసం సాంఘీభావం అని చెప్పి కూడా చెప్పడానికి కూడా వాళ్ళు ఎవరు వచ్చినా దాఖలాలు లేవు. ఇవాళ 75 రోజులుగా నిరసన దీక్ష వ్యక్తం చేస్తూ రకరకాలుగా వంట వార్పులు కానివ్వండి, బోనాలు కానివ్వండి, అన్ని కుల సంఘాలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కలిసి రామాయణపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరిక వ్యక్తం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే రామాయణపేట అనేది రెవెన్యూ డివిజన్ ఎప్పుడో కావాల్సింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే తాతగారి తన వల్ల స్థానిక ఎమ్మెల్యేకి అవగాహన లేకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గుర్తు లేకపోవడం వల్ల ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కాలేదు. ఇవాళ రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఇప్పటికే 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దీనికి కోట్ల రూపాయలు మేము బడ్జెట్లు అడుగుతలేము, లేదా కోట్ల రూపాయల నిధులు అడుగుతలేము. 74 ఉన్న రెవెన్యూ డివిజన్, 75 రెవెన్యూ డివిజన్లు అయితే రామాయణపేటను ఇమీడియట్గా రెవెన్యూ డివిజన్ చేయాలి. ఇవాళ మా స్థానిక జేఏసీ నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని అఖిలపక్ష నాయకులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇంతకుముందే. ఇక ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని జేఏసీ నాయకులతో కూడా కలిసి తప్పకుండా రామాయణపేట రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉండి రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఏర్పడే వరకు సమష్టిగా పోరాడతాం. ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి అయితే ఏదైతే సీఎం గారు రాబోతా ఉన్నారో ఆ రోజు జేఏసీ ఆధ్వర్యంలో అందరం కలిసి అక్కడ సీఎంను కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక ముందు జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు రూపొందించుకొని స్థానిక ఎమ్మెల్యేను రామాయణపేట పట్టణంలో కానీ రామాయణపేట మండలంలో తిరగకుండా చేయడానికి కూడా సన్నిద్ధంగా ఉన్నాం. ఇక జేఏసీ నాయకులతో త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని మేము అందరం కలిసి కట్టుకో కూడా రెవెన్యూ డివిజన్ సాధించే వరకు సమస్యగా పోరాడతామని తెలియజేస్తాం.